హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారు అనుకుంటా. సో ఈరోజు మేము వచ్చేసి హైదరాబాద్ రోడ్ ట్రిప్ వేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మన ఫ్రెండ్ గాడు, స్కూల్ ఫ్రెండ్ మధు. ఏరా హాయ్ చెప్పు. ఇంకా వచ్చేసి మన బాబాయ్ గాడు. బాబాయ్ గారు మొత్తం రెడీ అవుతుండు సిటీ రైడ్కి. సో మేమైతే మొత్తానికి అయితే హైదరాబాద్ నాగూర్ టు మాధాపూర్కి రోడ్ ట్రిప్ వేస్తున్నాం బైక్ మీద. సో ఇప్పుడైతే మేము నాగూర్ టు మాధాపూర్కి వెళ్తున్నాం. సో మీకు హైదరాబాద్ని గుర్తుకొచ్చేది ఏంటంటే చార్మినార్. సో చార్మినార్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇది చాలా ఫేమస్ హైదరాబాద్కి. ఈ హైదరాబాద్ మహానగరానికి ఇదే ఒక అందమైన. హైదరాబాద్ వచ్చేసి చాలా కలర్ఫుల్ సిటీ. సో మన ఇండియాలోనే హైదరాబాద్ ఒక ఫోర్త్ లార్జెస్ట్ సిటీ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి జనాభా 78 లక్షలు ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో హైదరాబాద్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా హైదరాబాద్ వచ్చేసి మనకి ఫేమస్ ఏంటంటే బిర్యానీ. సో ఇక్కడ ఈ సిటీలో బిర్యానీ మాత్రం గ్రేట్. సో మనకు వచ్చేసి మంచి స్టాచ్యూ, వి లవ్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ దగ్గర ఉంది, చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే నేను సిటీలోకి ఎంటర్ అవుతున్నా. హైదరాబాద్ వచ్చేసి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ బండి దొలితే దేశంలో ఎక్కడైనా బండి దొలచ్చు. అయితే హైదరాబాద్ వచ్చేసి చాలా ఫేమస్ సిటీ. ఇక్కడ వచ్చేసి మనకి గోల్కొండ ఫోర్ట్, ఇది ఎప్పుడో రాజులు పరిపాలించింది. ఇక్కడ వచ్చేసి మనకి గోల్కొండలో బోనాలు చాలా బాగా జరుగుతాయి. ఇంకా వచ్చేసి హైదరాబాద్లో ఫస్ట్ బోనాలు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. సో హైదరాబాద్ బోనాలకి అయితే చాలా ఫేమస్ అన్నమాట. సో ఇప్పుడైతే మనం ఉప్పల్ రోడ్ క్రాస్ చేస్తున్నాం. సో ఎర్ర బస్సు, ఒకప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు ఈ బస్సు ఎక్కేది. సో 3 ఇయర్స్కి అయితే చాలా హైదరాబాద్ చాలా చేంజ్ అయింది. సో ఇప్పుడైతే ఆన్ ద వే టు రామంతపూర్కి వెళ్తున్నా. నేను రామంతపూర్లో కనుక అప్పుడు ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు ఒక 3 మంత్స్ ఉన్నా. ఇది వచ్చేసి చిన్న టౌన్ అండ్ విలేజ్ టైప్ లాంటిది. సో అయితే ఇక్కడ వచ్చేసి బాగా కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. కొంచెం ఈ ఏరియా కొంచెం రఫ్గా ఉంటుంది, అంటే ఎక్కువ బీహార్ వాళ్ళు, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియాగా కొంచెం రఫ్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మేము రామంతపూర్ నుంచి ఇక్కడ నుండి హప్సిగూడకి వెళ్తున్నాం. సో మనకైతే ఆన్ ద వేళ క్రికెట్ స్టేడియం కనపడుతుంది, మీకు చూపిస్తాం. సో విలేజ్ అయితే మంచిగా ఉంటుంది, కొంచెం విలేజ్ టైప్లాగా ఉంటుంది, ఇక్కడ జనాలు తక్కువ. కానీ ఎంతైనానే హైదరాబాద్ చాలా కలర్ఫుల్ అన్నమాట. సో మనకు వచ్చేసి హైదరాబాద్లో రోడ్ టెంపరేచరు మనకి 28 డిగ్రీస్ ఉండే, కొంచెం వేడిగా ఉండే, పొల్యూషన్ కనుక ఆ ప్లేస్లో కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కదా, కొంచెం పొల్యూషన్లాగా అనిపించింది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి ఉప్పల్లో క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. సో ఇక్కడ వచ్చేసి మనకి క్రికెట్ జరుగుతుంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ఇక్కడే జరుగుతుంటుంది. అంతే మనకి సినిమా స్టార్స్, మన తెలుగు సినిమా స్టార్స్ ఇక్కడనే మ్యాచ్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ ఏరియా కొంచెం బిజీ ఏరియా, ఎందుకంటే ఇక్కడ వే టు రామంతపూర్ అప్సిగూడకి ఇదే వే. ఇంకా మనకి హైదరాబాద్లో మంచిగా ఫ్లైఓవర్ మాత్రం బాగా కట్టిరు సిటీ మొత్తానికి. సిటీ మొత్తం ఫ్లైఓవర్స్ అయితే చాలా డెవలప్ అయినాయి. దీనివల్ల కొంచెం మనకి ట్రాఫిక్ కనుక చాలా రిడ్యూస్ అవుతుంది, అంటే చాలా తగ్గిపోయింది. కానీ ఇంకా అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే చాలా బాగుండేది, కానీ అందరికీ లైఫ్ స్టైల్ వల్ల ఎవరు అందరూ మ్యాక్స్ అయితే ఓన్ వెహికల్స్ యూజ్ చేయడం చేస్తున్నారు. సో హైదరాబాద్లో కొంచెం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్సెస్, మెట్రో యూజ్ చేస్తే సో మన హైదరాబాద్ మాత్రం మంచిగా ఇంకా పొల్యూషన్ లేకుండా అయింది. సో ప్లీజ్ ప్లీజ్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇంకా పొల్యూషన్ని తగ్గిద్దాం. చూడండి హైదరాబాద్ ఫ్లైఓవర్ ఎంత కలర్ఫుల్గా, ఇంకా సిటీ ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది. సో మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి తార్నాకా ఫ్లైఓవర్. ఈ ప్లేస్ వచ్చేసి కొంచెం పెద్ద టౌన్, ఇక్కడ ఎక్కువ షాపింగ్ మాల్స్ ఉంటాయి. సో ఇదైతే ఈ ప్లేస్ వచ్చేసి మనకి సికింద్రాబాద్కి దగ్గరలో ఉంటుంది. ఎంతైనా హైదరాబాద్ అంటే హైదరాబాదే, హైదరాబాద్ ఒక కళ. హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్ కల్చర్ చూస్తే చాలా మస్తు ఉంటుంది. సో హైదరాబాద్ నాకు చాలా హైదరాబాద్ అయితే చాలా ఇష్టం. నేను 4 ఇయర్స్ ఉన్న హైదరాబాద్లో, నేను చాలా లైఫ్ స్టైల్ చూసిన అక్కడ. ఈవెన్ పూర్ రిచ్ మీడియల్ క్లాస్ పీపుల్ ఎవరైనా అని హైదరాబాద్లో బతకొచ్చు.
సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఈ ఫ్లైఓవర్ చూసినట్టయితే సికింద్రాబాద్ ఫ్లైఓవర్. సో మనం ఇప్పుడు సికింద్రాబాద్ దగ్గరలో ఉన్నాం. సికింద్రాబాద్ వచ్చేసి చాలా పెద్ద సిటీ అన్నమాట, చాలా పెద్ద ప్లేసు. సో ఇక్కడ పెద్ద రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇంకా వచ్చేసి ఈ బ్రిడ్జ్ చూసినట్టయితే మనం ఈ క్రాస్ చేస్తే మనము రసూల్లాపూర్కి వెళ్తుంటాం. సో మీరు చూసినట్టయితే ఇక్కడ ట్రాఫిక్ ఆగింది. సో చాలామంది రోడ్ల మీద ఇలా అవి ఇవి అమ్ముకుంటుంటారు. మీరు చూసినట్టయితే ఈయన వచ్చేసి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు. సో మన టీఆర్ఎస్ అండ్ మన తెలంగాణకి ముఖ్యమంత్రి ఇతనే. అయితే మనకు వచ్చేసి సికింద్రాబాద్ పక్కనే ప్యారడైస్ ఉంటుంది. సో ప్యారడైస్లో అయితే బిర్యానీ, హైదరాబాద్ మొత్తానికి బిర్యానీ మాత్రం ఇక్కడనే ఫేమస్. సో ఇక్కడ బిర్యానీ తింటే మాత్రం ఇంకా అంతే, ఇక మస్తు టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఇక్కడ యశోద హాస్పిటల్ హైదరాబాద్లోనక, ఇది చాలా పెద్ద ఫేమస్ హాస్పిటల్. ఇప్పుడైతే నేను వచ్చేసి బేగంపోయిట్ ఫ్లైఓవర్ మీద ఉన్నా. సో కొంచెం ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉండే. సో అంతే ఎండ కనుక చాలా ఎక్కువ ఉంది, కొంచెం టైర్డ్ అయిపోయినా ఎండకి. ఎందుకంటే మనం యూకే నుంచి వచ్చినాం కాబట్టి చలిలో ఉండి ఉండి ఎండకి కొంచెం. ఇంకా చెప్పుకోవాలంటే హైదరాబాద్ గురించి చాలా ఉన్నాయి. సో హైదరాబాద్ అయితే మంచి టూరిస్ట్ ప్లేసు. సో మనం హైదరాబాద్ తిరగాలంటే ఎన్నో ప్లేసులు ఉన్నాయి. మనకు వచ్చేసి ట్యాంక్ బండ్ ఉంది, ఇంకొచ్చేసి గోల్కొండ ఉంది, ఇంకొచ్చేసి చార్మినార్ ఉంది, ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ, అలాంటి ఎన్నెన్నో మన హైదరాబాద్లో ఉన్నాయి. అలాంటి టూరిస్ట్ ప్లేసులు మనకు ఉండడానికి చాలా. సో ఇంకొచ్చేసి నేను ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడైతే, సో నేనైతే హైదరాబాద్ అయితే మొత్తం ట్రావెల్ చేసి తిరిగేసిన గల్లీ గల్లీ. సో మన ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి సాలార్ జంగ్ మ్యూజియం. సో అక్కడ ఇక్కడ నుంచి వచ్చేసి ట్యాంక్ బండ్ బుద్ధుడు బొమ్మ. సో ఇది వచ్చేసి నార్బిట్ మాల్, ఇది వచ్చేసి సాలార్ జంగ్ మ్యూజియం. అండ్ ఇంకా ఇచ్చేసి రామోజీ ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ, ఇంకా నైట్ వ్యూ ఇది. సో ఇవన్నీ హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు అన్ని తిరిగేసిన, హైటెక్ సిటీ కనుక. సో హైదరాబాద్, సో అయితే ఇలా హైదరాబాద్లో చాలా ఉన్నాయి తిరగడానికి మనకి. ఇంకా ప్రతి నేనైతే వచ్చేసి పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ఉన్నా. సో చాలా అయితే చాలా అంటే చాలా అలసిపోయినా. ఇంకా మాదాపూర్కి వచ్చేసి ఇంకొక 15 minutes ఉంది, కానీ నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా అలసిపోయినా. బట్ ఒక దిక్కు నేను నాకైతే ఆ హైదరాబాద్ సిటీ వ్యూ, ఆ ట్రాఫిక్, ఇంకా ఆ జనాలు జనాలని, ఇంకా కలర్ఫుల్ ప్లేసెస్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుండే. సో మీరు చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి జూబ్లీ హిల్స్ అనమాట. జూబ్లీ హిల్స్ పెద్దమట్టల్లి టెంపుల్ది. సో ఇప్పుడైతే నేను వచ్చేసి ఈ పంజాగుట్ట ఫ్లైఓవర్ దాటుతున్నా. సో లలిత జ్యువెలర్స్. సో ఈ ప్లేస్ వచ్చేసి బాగా డెవలప్డ్, ఇక్కడ వచ్చేసి ఎక్కువ నియర్ టు జూబ్లీ హిల్స్కి ఉంటుంది అన్నమాట. కొంచెం వర్షం పడ్డది, ఇలా రోడ్స్ అంతా ఇలా వాటర్తో నిండిపోయింది. కొంచెం మీరు పెద్ద మనం చేసుకొని రోడ్లన్నీ మంచి చేపిస్తే బాగుంటుంది, ఎందుకంటే దానివల్ల చాలా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో ఇప్పుడైతే నేనైతే దగ్గరలో మాదాపూర్కి దగ్గరలో అయితే ఉన్నా. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా మా ఫ్రెండ్స్ని చూడాలని, ఎందుకంటే ఇప్పటికీ 3 years అవుతుంది చూడక, 3 years వాళ్ళని చూడక. సో ఫైనల్ ఇయర్ అయితే మీట్ అవుతాం పోతున్నా. సో మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్ ఫ్లైఓవర్. సో ఎంత దూరం లేదు మాదాపూర్కి, కానీ నేనైతే నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా అలసిపోయినా, ప్రామిస్. సో మొత్తానికి వచ్చేసి మీట్ అయినా వీళ్ళే నా స్కూల్ దోస్తులు.